హాయ్ ఫ్రెండ్స్, ఒక మనిషిని సూపర్ పవర్గా చేసే ఒక డిసార్డర్ ఉందంటే మీరు నమ్ముతారా? చీమలు ఎందుకు ఒకేసారి పద్ధతిగా రోగులు వెళ్తూ ఉంటాయి? పాలు ఇచ్చే జంతువు గుడ్లు పెట్టవు, అలానే గుడ్లు పెట్టే జంతువు పాలు ఇవ్వు, కానీ పాలు గుడ్లు రెండూ ఇచ్చే జంతువు ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా? ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియో చివరిదాకా చూడండి. మరింత కలిసాం, లెట్ అస్ స్టార్ట్ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు మీకు ఒక ఇన్స్పిరేషన్ సర్వైవింగ్ స్టోరీ చెప్తున్నాను. అంటే ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా అతను పట్టుబదుల కన్నా ఎలా సర్వైవ్ అయ్యారో చెప్తాను. అది May 26, 2013. నైజీరియా కోస్ట్ నుండి 32 కిలోమీటర్ దూరంలో ఒక ఆయిల్ ట్యాంకర్ డీస్టెబిలైజ్ అయిపోయింది. దాన్ని స్టెబిలైజ్ చేయడానికి 3 టర్బోబోట్స్ వెళ్ళాయి. ఆ టర్బోబోట్స్ ఆయిల్ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద అలలు రావటం వల్ల ఒక టర్బోబోట్ నేలలో మునిగిపోయింది. దానిలో 12 మంది ఉన్నారు. హ్యారిసన్ ఒకనే అనే వ్యక్తి తప్పించి అందరూ చనిపోయారు. ఆ బోట్ సముద్రంలో మునిగిపోయింది. రెస్క్యూ టీం కూడా కాపాడలేకపోయింది, ఎందుకంటే అప్పటికే ఆ బోటు 100 అడుగులు లోతులోపలికి వెళ్ళిపోయింది. హ్యారిసన్ ఒకనే ఆ బోట్లను ఈదుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ కొంచెం స్పేస్ ఉంటే దానిలో దాక్కున్నాడు. 3 రోజుల తర్వాత డీప్ సీ రెస్క్యూ టీం షిప్ లోపల డెడ్ బాడీస్ కలెక్ట్ చేయడానికి వచ్చారు. ఎవరో వచ్చినట్టు అనిపించి హ్యారిసన్ సౌండ్ చేశారు. దాంతో వంటగదిలోకి వెళ్ళిన రెస్క్యూ టీం హ్యారిసన్ చూసి షాక్ అయ్యాడు. తనకు ఆక్సిజన్ పెట్టి పైకి తీసుకెళ్లి వెంటనే హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. తర్వాత హ్యారిసన్ గిన్నీస్ బుక్లో కూడా స్థానం సంపాదించుకున్నాడు. నిజంగా హ్యారిసన్కి హ్యాట్స్ ఆఫ్. అతని ప్లేస్లో కనుక వేరే వాళ్ళు ఉండుంటే హోప్స్ వదిలేసుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాళ్ళు. రెస్క్యూ టీం కూడా హ్యారిసన్ చూసి 3 రోజులు అండర్ వాటర్ ఎలా ఉన్నారని చెప్పి షాక్ అయ్యారు. హ్యారిసన్ హోప్స్ వదిలేసి ఉంటే మనకింత మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ దొరికేదే కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మామూలుగా ప్రపంచంలోనే ప్రెసెంట్ అతి శక్తివంతమైన ప్రాణి ఏది అంటే చాలామంది టైగరు, లయను, షార్కో, తిమింగ్లమో, ఎలిఫెంటో లేకపోతే ఇంకొంతమంది డైనోసర్ పేరు ఎత్తుతారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాణి అంతకు మించి. అది ఒక స్ట్రాంగ్ స్నేక్, సముద్ర లోపల ఉండే ఒక సీ స్నేక్. ఏంటి సీ స్నేక్ అలా స్ట్రాంగ్ అంటారా? చెప్తాను వినండి. మెరైన్ట్రిక్ అంటే ప్రపంచంలో అతి లోతైన సముద్రం. ఆ సముద్రం లోపల అరౌండ్ 26,000 అడుగుల లోతులో ఒక సీ స్నేక్ ఉంటుంది. దాని బాడీ పూర్తిగా ట్రాన్స్పరెంట్ బాడీ, అంటే అవతల పక్క ఏముందో తన బాడీ నుంచి కనిపించింది. 26,000 అడుగులు అంటే అరౌండ్ 8 కిలోమీటర్ దూరం అన్నమాట. అంత లోతులో తిమింగ్లం కూడా ఉండలేవు. అంత లోతులో వాటర్ ప్రెషర్కి పెద్ద పెద్ద సబ్మెరైన్స్ కూడా నలిగిపోతాయి. మరి అంత లోతులో కూడా ఈ స్నేల్ ఉంటుందంటే ఈ స్నేల్ ఎంత స్ట్రాంగో ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మగజాతి ఆనిముచ్చలేరా, ఈ ఫ్యాక్ట్ మీకు గుడ్ న్యూస్ లాంటిది. ఇన్నాళ్ళు మన దేశంలో లేడీస్ ఎంత పెద్ద తప్పు చేసినా వారికి ఉరిశిక్ష విధించలేరు అని మనం చాలాసార్లు ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో ఒక మహిళని ఉరి తీయబోతున్నారు. జరిగింది ఏంటంటే, యూపీలో అమ్రోహా అనే ప్లేస్లో ఎంఏ కంప్లీట్ చేసిన శబనం అనే మహిళ 5వ క్లాస్ కూడా పాస్ అవ్వలేని ఒక సలీమ అబ్బాయిని ప్రేమించింది. దానికి ఆ ఇంట్లో వాళ్ళు ససి మీద ఒప్పుకోలేదు. అంతేకాదు వాళ్ళని కలవడం కూడా వీలేదని కండిషన్స్ కూడా పెట్టారు ఇంట్లో వాళ్ళు. ఆ కోపం తట్టుకోలేక శబనం మళ్ళీ అతని బాయ్ ఫ్రెండ్ సలీం కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా, ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా చూడకుండా అందరినీ చంపేశారు. దాంతో పోలీసులు వారు అరెస్ట్ జైల్లో పెడితే కోర్టు ఇప్పటికీ వారికి ఉరిశిక్ష విధించింది. కానీ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది కరెక్టే. ఆడ మగాను తేడా లేకుండా తప్పు చేసిన వాడికి సమానంగా శిక్ష విధించడమే కరెక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనుషుల్ని సూపర్ పవర్గా మార్చే ఒక డిసార్డర్ ఉందని మీరు నమ్ముతారా? అదే హైపర్ థైమిషియా డిసార్డర్. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ మెమరీ పవర్ చాలా సూపర్గా ఉంటుంది. వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు కూడా వాళ్ళు గుర్తుంటాయి. ఒక మహిళకి తనకి 7 వయసులో ఉన్నప్పుడు కూడా వాళ్ళమ్మ తనకి చేసిన పనులన్నీ గుర్తుందంట. 7 అంటే 7 సంవత్సరాలు కాదు, 7 నెలలు కాదు, 7 రోజులు. తనకి 7 రోజుల వయసులో ఉన్నప్పుడు కూడా వాళ్ళమ్మ తన మొహానికి పౌడర్ రాసినట్టు, తను ఒళ్ళు రుద్దుతున్నట్టు విషయం కూడా గుర్తుందంట. కానీ ఇది ఒక డిసార్డర్ ఎందుకు చెప్తున్నామంటే, ఈ డిసార్డర్ వల్ల వీడు కొంతమందికి తన్నొప్పి కూడా చాలా వస్తూ ఉంటుంది. ఈ డిసార్డర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా 10-12 మందికే ఉందని సైంటిస్ట్ నిర్ధారించారు. దీనికి ట్రీట్మెంట్ కూడా పెద్దగా లేదు. కానీ నిజంగా ఇంత సూపర్ మెమరీ పవర్ ఉండటం కూడా కొంతమందికి చాలా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే జీవితంలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు మర్చిపోవటం దేవుడు మనకిచ్చిన వరం. ఈ డిసార్డర్ ఉండటం వల్ల మనకి చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుండి బాధాకరమైన విషయాలు కూడా మర్చిపోలేకపోతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు కలర్ చేంజ్ చేసే రూమ్స్ వినుంటారు, కలర్ చేంజ్ చేసే ఓసరవలు వినుంటారు, ఆఖరికి కలర్ చేంజ్ చేసే పువ్వుల గురించి కూడా వినుంటారు. కానీ కలర్ చేంజ్ చేసే ఒక మౌంటైన్, ఒక పర్వతం ఉందంటే మీరు నమ్ముతారా? ఉంది. ఆస్ట్రేలియాలో నార్థన్ టెరిటరీలో ఉడులు అంటే ఐయర్స్ రాక్ డౌన్ అని కూడా పిలుస్తారు. ఆ కొండ రోజు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది.
సన్రైజ్ నుంచి సన్సెట్ అనేంత వరకు కూడా అక్కడ ఏదో ఒక రూపంలో కలర్ మారుద్ది. కలర్స్ మాట అంటే రంగురంగులుగా మారదు, కానీ దాని ఉన్న కలర్స్కి షేడ్స్ కూడా చాలా వరకు మార్చిద్ది. కావంటే ఈ టైం లాప్స్ వస్తే మీకే అర్థమైద్ది. ఫ్యాక్ట్ నెంబర్ 6, న్యూయార్క్లో మోనా అనే మ్యూజియం పెయింటింగ్లో ఇన్విజిబుల్ ఆర్ట్ అమ్ముతూ ఉంటారు. అంటే గోడకు ఫ్రేమ్ కట్టేసి అదొక పెయింటింగ్, అది ఇన్విజిబుల్, ఎవరికి కనిపించదు అని చెప్పి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే యామినీ డేవిడ్సన్ అనే మహిళ 2011లో ఒక పెయింటింగ్ని $10,000 పెట్టుకున్నదంట. ఆ పెయింటింగ్ ఒక మెయిన్ టైటిల్ కూడా ఫ్రెష్ ఎయిర్ అంట. నిజంగా అంత డబ్బు ఎక్కువైపోతే మా అలాంటి ఆనిముచ్చలకి ఇచ్చుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. $10,000 ఒక పెయింటింగ్ వచ్చి పెట్టేదంటే పాప ఆమెకి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం చాలామంది గమనిస్తూ ఉంటాం, చీమలు ఒకే వరుసలో వెళుతూ ఉంటుంది, మళ్ళీ అదే ఒకే వరుసలో పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. చీమలు మనుషుల్లాగా అంత బ్రెయిన్ కూడా ఉంటుంది కదా, అది ఒకే వరుసలో అంత పర్ఫెక్ట్గా ఎలా వెళ్ళిద్ది అని డౌట్ వచ్చింది. మామూలుగా ఎక్కడైనా ఫుడ్ ఉన్నప్పుడు పొట్ట నుంచి ఒక చీమ బయటకు వచ్చి ఆ ఫుడ్ ఉన్న ప్లేస్ చూసిద్ది, మళ్ళీ ఆ ఫుడ్ ఉన్న ప్లేస్ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దాని వెనకాల చిన్న యాసిడ్లా వదిలిద్ది. అది ఫర్మోనిసిస్ అనే యాసిడ్. దానిలోంచి వాసన వచ్చింది. ఆ స్మెల్ని బట్టి ఆ చీమలన్నీ కూడా అదే రూట్లోనే వరుస పెట్టి ఆ ఫుడ్ కలెక్ట్ చేసుకుంటుంది. మళ్ళీ వాళ్ళు కలెక్ట్ చేసుకున్న టైంలోనే యాసిడ్ వెంటనే మాయమైపోద్ది. మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు కూడా ఫర్మోనిసిస్ వదిలిద్ది. దాన్ని బట్టే మళ్ళీ ఆ వాసన బట్టి అది వెనక్కి కూడా వెళ్ళిద్ది. యాక్చువల్లీ ఒక్కొక్క చీమ పుట్టకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ చీమలు ఉంటే దాని తగ్గట్టే యాసిడ్ రిలీజ్ అవుతుంది. వేరే చీమ పుట్ట సంబంధించిన చీమలకి ఆ వాసన తెలిసిపోద్ది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ఫ్యాక్ట్ విన్నాక అబ్బా ఇలాంటి రూలు మన ఇండియాలో కూడా ఉండేంత బాగుంటుందని చాలామంది ఫీల్ అవుతారు. ఏంటంటే చైనాలో బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ బదులు వాళ్ళ బాడీ డబుల్ అంటే వాళ్ళలాగా ఉన్న ఒక డూప్లికేట్ని కూడా జైలుకి పంపించవచ్చు. వీళ్ళు బయట ఉంటారు, వీళ్ళ బదులు వాళ్ళ బాడీ డబుల్ జైలు శిక్ష అనిపిస్తారు అంట. దీన్ని డింగ్ జూయి అంటారు. ఈ రూల్ లీగలా ఇల్లీగల్ అని పర్ఫెక్ట్గా చెప్పలేను, ఎందుకంటే ఇంటర్నెట్లో కూడా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లేవు. చైనా గవర్నమెంట్ ఈ డీటెయిల్స్ బయట పడి కన్నా చాలా సేఫ్గా పెట్టారు. ఈ రూల్ కనుక నిజంగా ఇండియాలో ఉంటే ఇక్కడ బడాబాబులు రాజకీయ నాయకులు ప్రతిరోజు పండగ చేసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచంలో అతిపెద్ద హ్యూమన్ చైన్ బీహార్లో ఉంది. అరౌండ్ 43 మిలియన్ పీపుల్ ఈ హ్యూమన్ చైన్లో పాల్గొన్నారు. ఈ హ్యూమన్ చైన్ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 18,000 కిలోమీటర్ వచ్చింది. వీళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కారు. ఇది పాత హ్యూమన్ చైన్ రికార్డు, బంగ్లాదేశ్ హ్యూమన్ చైన్ రికార్డు కూడా బ్రేక్ చేశారు. హ్యూమన్ చైన్ అంటే ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వరుస పెట్టి ఎక్కడ కూడా బ్రేక్ చేయగలి అని హ్యూమన్ చైన్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మామూలుగా గుడ్లు ఇచ్చే ఏ ప్రాణి కూడా పాలివ్వవు, అలానే పాలు ఇచ్చే ఏ ప్రాణి కూడా గుడ్లు పెట్టవు. కానీ ఒక ప్రాణి గుడ్లు ఇచ్చిద్ది పాలు ఇచ్చిద్దని మీరు నమ్ముతారా? అదే ప్లాంటిపస్. ప్లాంటిపస్ గుడ్లు పెట్టిద్ది, దాంతోపాటు వాళ్ళ పిల్లలకి పాలు కూడా ఇచ్చిద్ది. ఈ ప్లాంటిపస్ గురించి మనకు చాలామందికి తెలియదు, ఎందుకంటే ప్లాంటిపస్ ఇండియాలో ఉండదు, ఎక్కువ శాతం అమెరికా సైడే ఉంటుంది. అఫ్కోర్స్ కార్టూన్ నెట్వర్క్లో ఫినియస్ అండ్ ఫోబ్ అనే యానిమేషన్ సిరీస్ చూస్తే ప్లాంటిపస్ గురించి కొంతమందికి తెలిసిద్ది. సో గైస్, ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే కొత్త కొత్త అప్డేట్స్ అని మీకు వస్తూ ఉంటుంది. కింద నా ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం దాన్ని ఫాలో అవ్వండి. సో ఇవాళకి ఇంతే.